very clear. ఏ విధంగా చూసినా ఆ కోట ఆస్తులు మొత్తం మీకే చెందాలి. అతను కేవలం మీ చెల్లెల భర్త మాత్రమే. అతనికి ఏ రైట్స్ లేవు. ఆస్తి మాదైనా కూడా ఏమి చేయలేకపోతున్నాను లాయర్ గారు. 15 సంవత్సరాల నుంచి కోట్ల చుట్టూ తిరుగుతూనే ఉన్నాను. ఇంతకాలం మీకు లాయర్ ప్రయోజనం లేదు. రేపైనా సుప్రీంకోర్టులో కేసు ఫైల్ చేస్తాను. నెల తిరిగేసరికి మీరు ఆ కోర్టులో ఉంటారు. లాయర్ ప్రియరంజన్ చాలా బాగుంది. ఖట్టనా గాంధి వాడు ఈ కేసు టేకప్ చేశాడంటే మనం ఓడిపోయినట్టే. కోట చేజారిపోయేలా ఉంది. కమాన్ గని హుకుం, అబ్బాయి గారు వచ్చారు. లాయర్ గురించి వీడికెలా తెలిసిపోయిందిరా? సార్, సార్, మీ గురించి తెలియక కేసు ఒప్పుకున్నాను. మీ గొడవకి రాను, నన్ను వదిలేయండి ప్లీజ్ సార్. పిల్లలు కలవ, నన్ను వదిలేయండి సార్ సార్ ప్లీజ్ సార్ ప్లీజ్ సార్ 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 మీరు చెప్పండి సార్, నన్ను వదిలేయండి సార్ 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 నన్ను చెప్పండి సార్ ప్లీజ్ సార్ ప్లీజ్ సార్. భాగ్ జో భాగ్ జో. ఇది నాది అని ఒక్కసారి నేను అనుకుంటే అది నాకు దక్కి తీరాలి. ఈ ఆలోచన నాకు రాలేదురా. పోన్లే, ఓ పని అయిపోయింది. గలే